నంద్యాల పట్టణంలో ఇటీవల కాలంలో దొంగల బెడత రోజు రోజుకి ఎక్కువైపోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే నేటి రోజుల్లో నేరాలను అరికట్టేందుకు అటు పోలీసులు ఎంతో అప్రమత్తంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు నిఘా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ దొంగల బెడత మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ఏకంగా తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ గా చేసుకుంటూ దారుణంగా చోరీలు చేస్తున్న ఘటన వెలుగులోకి వస్తున్నాయి. ఇక ముందుగా రెక్కి నిర్వహించి ఇక ప్లాన్ ప్రకారం ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు దొంగలు. చివరికి చోరీ చేసి అందిన కాడికి దోచుకుపోతున్నారు. దీంతో బయటకు వెళ్లిన ఇంటి యజమానులు మళ్లీ తిరిగి ఇంటికి వచ్చేసరికి జరిగింది చూసి ఒక్కోసారిగా లబ్బో దీబో అంటున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల పద్మావతి నగర్ లోని రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ అబ్దుల్ ఖాదర్ ఫైజునిసా హైదరాబాద్ లో బంధువుల పెళ్లికి వెళ్లడంతో ఇంటి తాళాలు పగలగొట్టి గుణపంతో తలుపులను ధ్వంసం చేసిన దొంగలు 12 తులాల బంగారం, 10 తులాల వెండి, 50,000 నగదు చోరీ చేశారు. చుట్టుపక్కల ఉన్న వారు సమాచారంతో హైదరాబాద్ నుండి ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో ఉన్న డబ్బులు, వెండి, బంగారం చోరీ చేశారంటూ టూటౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పరిశీలించి కేసు నమోదు చేశారు. ఒక్కరికన్నా శబ్దం కనపడలేదేమమ్మా, ఇంత కాదునా? ప్రతి ఒక్కరిని ఎట్ట తీసి పెట్టినారు, అన్ని మొత్తం గెలికినారు. ఒక్కడ గ్యాప్ పోనీకుండా తిన కొడుకులు ఎవడో ఏం జరిగింది ఫైజునిసా? నేను సోమవారం మధ్యాహ్నం ఊరికి వెళ్ళాను. రాత్రి జరిగిందనమాట. 12 తులాలు గోల్డ్, 49,000 క్యాష్, 7 తులాలు వెండి తీసేసుకున్నారు. తల ముందు తలుపు పగలు కొట్టి వచ్చి తీసుకుని పోయినారు. తర్వాత పైకి వెళ్ళి బీరు ఓపెన్ చేస్తే దాని పేరు 4,000 చిల్లర ఉంది, అది తీసుకుని పోయినారు. ఆదివారం సోమవారం మధ్యాహ్నం పోయినాను. బంధువులకి పాప మరిది పెళ్ళి ఉంటే ఇటువంటి అనమాట. మీకు సమాచారం వచ్చాను పక్కింటి అబ్బాయి ఎమ్మెల్యే వచ్చేస్తాను ఇంకా బయలుదేరిగా. వాళ్ళు మసీదు పోతే చూసినారంట, ఏం అక్క లేదని అనుకున్నారంటే మళ్ళీ మసీదు నవాజ్ చదువుకుని వచ్చి నిలబడి చూస్తున్నారంట. వాళ్ళు చూసుకున్నాక ఇంకా అందరూ పక్కింటి వాళ్ళు చేస్తే అందరూ వచ్చినారనమాట. నాకు తెలిసిన వాళ్ళంటే ఫోన్ చేసి చెప్పాను ఎమ్మెల్యే, ఇంకా వాళ్ళు కానిస్టేబుల్స్ వాళ్ళు 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 ఇంకా వచ్చారంట. నేను 1:30 ఇంటికి వచ్చాను. హలో, నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే